హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రవ్వను యూజ్ చేసి స్పాంజీ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఏంటి కెరమల్ షుగర్ వేస్తున్నాను అని షాక్ అవుతున్నారా? ఇది వేయడం వల్ల కలర్ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది. ఈ వీడియోలో నేను చేసినట్టు మీరు కేక్ని ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎగ్స్ వాడకుండా, పెరుగు వాడకుండా ఈ కేక్ని ప్రిపేర్ చేశానండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా వరకు ఎగ్స్ కొందరుకు నచ్చవు, కొందరు పెరుగు నచ్చరు. సో ఈ కేక్ని ప్రిపేర్ చేశారంటే ఎలాంటి వాళ్ళైనా తిని తీరుతారు. కేక్ని కట్ చేసి చూపిస్తున్నాను, ఎంత స్పాంజీగా ఉందో మీరే చూడండి. కేక్ అనేది చాలా స్పాంజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని 1 కప్ వరకు రవ్వను వేసుకోండి. వీటినే సూజీ అని పిలుస్తారు. ఆ తర్వాత 1 కప్ పాలన వేసుకోండి, ఫ్రెష్ పాలన వేసుకోండి. రీఫ్రిజిరేటర్లో పెట్టిన పాలే అయితే బయటకు తీసి నార్మల్ కూలింగ్ అయిన తర్వాత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/4 కప్ వరకు, 1/3 కప్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యిని వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఈ ఆయిల్, పాలు, రవ్వ మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతన పెట్టి ఒక 10 నిమిషాల పాటు విడిచిపెట్టేయండి. ఇలా ఎందుకు విడిచిపెడతామంటే రవ్వ అనేది పాలలో నాని స్పాంజీగా కేక్ వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పట్టుకొని 1/3 కప్ వరకు షుగర్ని వేసుకోండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వాటర్ని వేసుకోండి. కెరామల్ షుగర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో కెరామల్ షుగర్ని ప్రిపేర్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది. వీలైనంత వరకు నాన్ స్టిక్ ప్యాన్లో కెరామల్ షుగర్ చేయడానికి ట్రై చేయండి. నార్మల్ ప్యాన్ అయితే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా కెరామల్ షుగర్ అయిన తర్వాత 1/3 కప్ వాటర్ని వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఇలా వేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ కలుపుతూ ఉంటే వాటర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కూల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వీటిని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. కెరామల్ షుగర్ వేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. నేను ఈ కేక్లో డ్రై ఫ్రూట్స్ అనేవి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని వేసేసామంటే అడుగు పట్టేస్తాయి. అలా కాకుండా 1 టీ స్పూన్ మైదాని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుని వేసుకున్నట్టయితే అడుగు పట్టకుండా మధ్య మధ్యలో తగులుతూ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి. బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేనట్టు అయితే ఈనె పౌడర్ని వేసుకోండి. 1 ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1-2 టీ స్పూన్స్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడిని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వీటిని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని వేయడం కోసం కేక్ టిన్ని రెడీగా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ని గ్రీజ్ చేసి ఒక బటర్ పేపర్ని వేసి పెట్టుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్టు అయితే మైదాని వేసి స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోండి. బ్యాటర్ వేస్తున్నప్పుడు కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ బ్యాటర్లో ఉండాలి. అలా ఉంటే కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు గార్నిష్ కోసం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకున్నాను. ఆ తర్వాత వీటిని 1-2 టైమ్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి. కేక్ బేక్ చేయడం కోసం ఒక పెద్ద ప్యాన్లో సాల్ట్ని వేసి మట్టిని పెట్టి మూతను పెట్టి ప్రీహీట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత
లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ టిన్ ఉంది కదా, ఆ టిన్ని నెమ్మదిగా పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మనం వేడి చేసాం కదా, మన చేయి తగిలిందంటే మనకి అది కాలుతుంది, కాబట్టి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో 40 to 45 minutes వరకు బేక్ చేసుకోండి. 35 minutes తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నాను కేక్ బేక్ అయిందా లేదా అని. చెక్ చేయడం కోసం నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ యూజ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇలా నైఫ్ని ప్రెస్ చేసి పెడితే కేక్కి ఏమీ అంటకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. నైఫ్కి చూసారా కొద్దిగా అంటి ఉంది కదా, అంటే కేక్ అనేది ఇంకా బేక్ అవ్వలేదు. మరొక 10 minutes అనేది బేక్ చేస్తే కేక్ అనేది కంప్లీట్గా బేక్ అయిపోతుంది. 45 minutes తర్వాత ఒకసారి మూతను తీసి మరలా చెక్ చేస్తున్నాను. నైఫ్ని పెట్టి చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. సో నేను ఇప్పుడు నైఫ్ని పెడుతున్నాను. చూసారా ఈసారి ఏమీ రాకుండా ఉంది కదా, ఎలా ఉంది అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనం కేక్ని బయటకు తీసేయాలి. తీయకుండా ఉంచేసినట్టయితే అడుగు అనేది మాడిపోతుంది. ఇలా తీసిన తర్వాత వీటిని మనం పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా కూల్ అయిన తర్వాత వీటిని రిమూవ్ చేసుకోవాలి. వెంటనే రిమూవ్ చేసామంటే కేక్ అనేది బ్రేక్ అయిపోతుంది. రిమూవ్ చేసేటప్పుడు సైడ్స్ నైఫ్తో ఈ విధంగా తీసుకోండి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది ట్యాప్ చేయగానే వెంటనే పడిపోతుంది ప్లేట్లో. ఇలా చేసుకున్న తర్వాత మనం జస్ట్ బోర్లా పెడితే పడిపోతుంది. చూసారా ఎంత నీట్గా కేక్ అనేది ఉందో. ఈ విధంగా బేక్ అయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. అండ్ స్పాంజీగా కూడా కేక్ ఉంది. ఇలా మీరు కేక్ చేశారంటే కలర్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది, అడుగు మాడిపోకుండా ఉంటుంది, కేక్ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోలో చూస్తుంటే మీకు తినాలి అనిపిస్తుంది కదా. నేను ఒకసారి కేక్ని కట్ చేసి చూపిస్తున్నాను, కేక్ ఎలా ఉందో మీరే ఒకసారి చూసేయండి. నేనైతే 100% ష్యూరిటీ ఇస్తున్నానండి, నేను చెప్పినట్టు మీరు ట్రై చేశారంటే తప్పకుండా మీ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ కేక్ అయితే చాలా చాలా నచ్చింది. కేక్ ట్యాప్ చేస్తుంటే చూసారు ఎంత స్పాంజీగా ఉందో. సూజీ రవ్వ కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎవరికీ రాదు. కలర్ఫుల్గా రావాలంటే వీడియో చూసి తప్పకుండా మీరు చేయాల్సిందే. సో మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.